ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ఇప్పుడే మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఫామ్ హౌస్ కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. 24 గంటల్లో నిందితులు సైబరాబాద్ సిపి ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రస్తుతం హైకోర్టు ప్రాంగణం వద్ద అడ్వకేట్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కమిషనర్ ముందు అపియర్ కావాలా, ఆ పోలీస్ వాళ్ళు తదనుగుణంగా ఏదైతే స్టెప్స్ తీసుకోవాలో తీసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు రిమాండ్ చేసే విషయం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. పోలీస్ వాళ్ళు ఏదైతే కన్సర్న్ జడ్జి రిమాండ్ యాక్సెప్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ వాళ్ళు రిమాండ్ చేయొచ్చు అని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎస్, దాంట్లో అమౌంట్ విషయం కూడా కౌన్సిల్స్ వాళ్ళకి సంబంధించిన నిందితుల తరఫున నివేదించడం జరిగింది. బట్ ఏదైతే ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేయడమే నేరం కాబట్టి డబ్బులు సీజ్ చేయాల్సిన అవసరం లేదనేది జడ్జిమెంట్ సారాంశం. చూస్తా ఉన్నాం. ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కోర్టు ఒక కీలక ఉత్తర్వులు అన్న మనం భావించాలి. 41 CRPC ఈ కేసులో అవసరం లేదన్న అంశాన్ని హైకోర్టు ఉటంకిస్తూ కూడా నిన్న ఏసీబీ కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేసిందో ఆ ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్ని కూడా హైకోర్టు రిజెక్ట్ చేసింది. పోలీసుల వాదంతో ఏకీభవించింది. 41 CRPC అవసరం లేదు, హై ప్రొఫైల్ కేసు, దీంట్లో నిందితులు ప్రయత్నాలు సాగించారు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన అంశాన్ని హైకోర్టు ఉటంకిస్తూ కూడా 24 గంటల లోపే నిందితులు ముగ్గురు కూడా పోలీసుల ముందు లొంగిపోవాలి, ఆ తర్వాత వాళ్ళ రిమాండ్ను కూడా యాక్సెప్ట్ చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం న్యాయమూర్తి సంబంధించి ఇదే ఆదేశాలు జారీ చేశారు. కానీ మొదట కోర్టు కొన్ని వ్యాఖ్యలు కీలకంగా చేసింది. ఎందుకంటే ఏసీబీ పరిధిలోకి కేసు వస్తుంది, ఏసీబీ చేయాలని చెప్పినప్పటికీ కూడా పోలీసులు మరొకసారి వాడివేడి వాదనలు వినిపించారు. ఎందుకంటే ఇది ఒక హై ప్రొఫైల్ కేసు, ఖచ్చితంగా కూడా సిఆర్పిసిలతో సంబంధం లేకుండానే వాళ్ళ ఆడియో వీడియో టేపులు అన్నీ ఉన్నాయి. మేము ఫ్రీ ప్లాన్డ్గా ముందస్తుగా ఎక్కడ సమాచారం లీక్ కాకుండా కూడా కొన్ని కెమెరాస్, బాడీ హోమ్ కెమెరాస్తో పాటు వాయిస్ రికార్డులు కూడా చేశాము. ఎవరైతే దీంట్లో ఫిర్యాదుదారు ఉన్నాడో ఫిర్యాదుదారుని దగ్గర కూడా మేము వాయిస్ రికార్డులు పెట్టాము. అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు చాలా స్పష్టంగా ఈ యొక్క అఫెన్స్కు పాల్పడ్డారన్న అంశానికి సంబంధించి ఆధారాల నేపథ్యంలో కూడా వాళ్ళ ముగ్గురిని కూడా ఇప్పుడు రిమాండ్ విధించకుంటే వాళ్ళు పారిపోయే అవకాశం ఉంటుంది. మరోపక్క నిన్న కోర్టు సైబరాబాద్ పోలీసులకు వాళ్ళు ఎక్కడుంటారు, 24 గంటల్లోకి ఎక్కడికి పోకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ యొక్క ఆదేశాలను పాటించకుండా ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి వాళ్ళ అడ్రస్లు కానీ ఏవి ఇవ్వని నేపథ్యంలో కూడా వాళ్ళని ఇమీడియట్లీ రిమాండ్ విధిస్తూ అంటే రిమాండ్ విధించే విధంగా ఆదేశాలు అయితే ఉన్నాయి. పోలీసుల ముందు ముగ్గురు నిందితులు కూడా లొంగిపోవాలి. ఎవరైతే ఇద్దరు రామచంద్ర సంబంధించిన భారత్తో పాటు సింహయాజులు నందకుమారు ముగ్గురు కూడా ఇమీడియట్లీ పోలీసుల ముందు లొంగిపోవాలి. కానీ ఆ తర్వాత 41 నోటీసులు జారీ చేసి విచారిస్తారా లేదంటే కోర్టులో హాజరుపరుస్తారా అది పోలీసులకు సంబంధించినటువంటి అంశంగా కోర్టు ప్రస్తావించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం న్యాయమూర్తి జనార్దన్ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా దీనికి ప్రస్తుతం మనం ఈ కోర్టు ఆదేశ సారాంశాలకు సంబంధించి కూడా న్యాయమూర్తి మాట్లాడుతున్నారు. అతన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేట్ గవర్నమెంట్ అప్రోచ్ అయిన ఏదైతే రివిజన్ పిటిషన్ని అలో చేయడం జరిగింది. ఏదైతే రిమాండ్ రిజెక్షన్ చేసిన సందర్భంలో ఆ రిజెక్షన్ తప్పు అని చెప్పి కోర్టు భావించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ప్రభుత్వం వాదించింది ఏంటంటే ఇది అలిగేషన్స్ సీరియస్ ఇన్ నేచర్, దీనిలో డబ్బుతోటి ఎమ్మెల్యేని కొనాలని ప్రయత్నం చేశారు, గవర్నమెంట్ డీస్టెబిలైజ్ చేశారు కాబట్టి ఇది సీరియస్ ఇన్ నేచర్ కాబట్టి 41 CRPC నోటీసులు ఫాలో కావాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు వాదించడం జరిగింది. అయితే నిందితుల తరఫున కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏ నేరం అయినప్పటికీ కూడా 7 ఇయర్స్ బిలో ఉంటే డెఫినెట్ ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలా, ఇచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫై కాకుండా అరెస్ట్ చేయాలా, అయితే ఇవేమీ అవసరం లేదని చెప్పేసి ఈరోజు కోర్టు చెప్పడం జరిగింది. దీన్ని ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉంటుంది. ఏసీబీ కోర్టులో ఆధారపడాలా? ఎస్ డెఫినెట్గా, ఎందుకంటే ఏదైతే రిజెక్షన్ రిమాండ్ ఏదైతే ఉందో ఏ కోర్టులో అయితే చేశారో అదే కోర్టులో రిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏసీబీ పోలీసులు చేస్తారా లేదంటే సైబరాబాద్ పోలీసులు చేస్తారా? దాంట్లో జడ్జిమెంట్లో ఆ క్లారిటీ ఎక్కడా లేదు. ఎవరైనా చేసుకోవచ్చు అనే విధంగా చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్ ఏసీబీ అనేది ఎక్కడ కూడా పాయింట్అవుట్ చేయలేదు. పోలీసుల విచక్షణకే వదిలేసిందని భావించవచ్చు మనం. ఎస్, జడ్జిమెంట్ ప్రకారం పోలీసులు వాళ్ళ విచక్షణకే వదిలేశారు. దాంట్లో చాలా విషయాలు కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 41 CRPC అనేది దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. దాన్ని ఈరోజు వైలేట్ చేసే విధంగా పోలీసులకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుందని, ఈ కేసుకే కాదు అన్ని కేసులకు కూడా ఇది అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద నిన్న ఏసీబీ న్యాయమూర్తి రిమాండ్ రిజెక్ట్ చేశాడో ఆ రిమాండ్ రిజెక్ట్ని హైకోర్టు రిజెక్ట్ చేసింది. అంటే ముగ్గురు నిందితులు కూడా తిరిగి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలి.
తిరిగి వాళ్ళని కోర్టులో హాజరుపరచుకోవచ్చు వాళ్ళని కస్టడీ విధించాలి అన్న అంశానికి సంబంధించి చాలా స్పష్టమైన ఆదేశాలు 41 సిఆర్పిసి అంశంపైన నిన్నటి నుంచి కూడా వాడివేడి వాదనలు ప్రభుత్వం నుంచి నిందితుల నుంచి జరిగినప్పటికీ కూడా వాటిని ఏది పరిగణలోకి తీసుకోకుండా కేవలం ప్రస్తుతం పోలీసుల వాదనతోటే ఏకీభవించింది కానీ విచారణ నేపథ్యంలో కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది అంటే ఏసీబీ పరిధిలోకి వస్తున్న అంశాన్ని కావచ్చు అక్కడ ఎలాంటి మెటీరియల్ మీ దగ్గర ఉందన్న అంశానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కావచ్చు చేసినప్పటికీ ప్రస్తుత కేసులో ఉన్నటువంటి సీరియస్నెస్ని బట్టి ఎందుకంటే వీళ్ళు ఒక కుట్రపూరిత నేరంగా 120B సెక్షన్ పెట్టారు ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ప్రయత్నాలు సాగించారు ఢిల్లీ నుంచి కొందరు పక్క రాష్ట్రాల నుంచి కొందరు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి కూడా 100 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసే అంశానికి సంబంధించి ఒక ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు దానికి సంబంధించినటువంటి ఆడియో వీడియో రికార్డులు మొత్తం మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ కేసు నుంచి నిందితుల్ని తప్పిస్తే ఖచ్చితంగా కూడా పూర్తిగా కూడా వాళ్లకు సహకరించినట్టు అవుతుందన్నటువంటి అంశాన్ని పోలీసులు ప్రభుత్వం కూడా చాలా ఘాటుగా లేవనెత్తిన నేపథ్యంలో హైకోర్టు అయితే ఒక కీలక ఉత్తర్వులు ఎక్కడ కూడా 41 సిఆర్పీసీ నోటీసు అందుకే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి 41 సిఆర్పీసీ నోటీసులు ఇవ్వాలన్నటువంటి వాదన వీళ్ళు వినిపించారు నిందితుల తరపున కానీ అవి ఏవి హైకోర్టు పట్టించుకోకుండా కేవలం ఈ కేసులో సీరియస్నెస్ని ఆధారంగా తీసుకొని ఇది హై ప్రొఫైల్ కేసు అయినటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు రిమాండ్ రిపోర్ట్లో కూడా నందుతో 50 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు 25 మంది ఇప్పటికే ఫోన్ కాల్ లిస్ట్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇది చాలా సీరియస్ కేసుగా భావించాలి ఇమీడియట్లీ నిందితులను విచారించాల్సిన అవసరం చాలా ఉంది దీని వెనకాల పెద్ద కుట్ర దాగి ఉన్న అంశాన్ని పోలీసులు లేవనెత్తిన నేపథ్యంలో ముగ్గురిని కూడా సైబరాబాద్ పోలీసుల ముందు లొంగిపోవాలి ఆ తర్వాత రిమాండ్ రిజెక్ట్ ఏ విధంగా రిమాండ్ చేస్తారు ఏసీబీకి బదిలీ చేస్తారా లేదంటే సైబరాబాద్ పోలీసులు మైనాబాద్ పోలీసులే మళ్ళీ తిరిగి ఏసీబీ న్యాయమూర్తి హాజరుపరుస్తారా అనే అంశానికి సంబంధించి చూడాల్సి ఉంది ఇప్పటికే ఆడియో వీడియో టేపులు రిలీజ్ అయిన నేపథ్యంలో బయటికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మరొకసారి తిరిగి ఈ ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు ఉంచి మరోసారి రిమాండ్ తరలించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద హైకోర్టు ఇది ఒక బెంచ్ మార్క్ తీర్పుగా మనం భావించాలి 41 సిఆర్పిసి నోటీసులు కాదు కేవలం ఇక్కడ కేసు సీరియస్నెస్ని బట్టి మాత్రమే ఈ తీర్పు హైకోర్టు వెల్లడించినట్టుగా మనం భావించాలి మరి కాసేపట్లో ముగ్గురు నిందితులు ఎమ్మెల్యేల కొలుగోలు అంశానికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు ముందు లొంగిపోబోతున్నారు మరి పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది ఓకే థ్యాంక్ యూ వాసు